ఎవరా నువ్వు? చెరబట్టిన సీతమ్మూరి తీర్పాకులో పడి ఉన్నావు. కష్టాల్లో ఉన్నాడు దొరా, నిజమా? కష్టాలా? అష్ట కష్టాలు. అవును, నీకరా తెలుసు? అడ్డదీగల హనుమంతు మాట పోలిపోదు. మోకంలో లక్ష్మీకళ ఉన్నది, కానీ అరచేతిలో దరిద్రం. దొరదొక్కేది చక్రం, కానీ చూపు వక్రం. నా చూపు వక్రమా? నిష్ఠూరంగా ఉన్నా నిజం మాట్లాడతా. పెద్ద పెద్ద దొరల జాతకాలు మొఖాలు చూసి చెప్పిన నేత్రాలు తిరిగి నీ చూడు. దర్శకరత్న దాసరి నారాయణరావు పక్కన నేను, నటశేఖర కృష్ణ పక్కన నేను, నూతన ప్రసాద్ పక్కన నేను, జయప్రద పక్కన నేను, శరత్ బాబు పక్కన నేను, రాల్ఫెల్లి పక్కన నేను. రాజకీయ నాయకుల సీట్ల సంగతి ఏంది, సినిమా నాయకుల కాల్ సీట్ల సంగతి ఏంది మొఖం చూసి చెప్తా. వంద నోటు ఉందా? వంద వందే కుర్రో, వంద కనకం చేస్తావు? బురదగుంటలో చేపలు పట్టేటోళ్ళ జాతకాలు చెప్పను నేను. కశ్మీ కరాకండి, జస్మి జరాజండి, రథంబు జరాజక్, బడంబు బడబక్. ఓరి తండ్రి, కోయి భాషలో శాపనార్థాలు పెడతాడు. ఇదిగో 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 ఐదు. అడ్డదిగల హనుమంతు అన్నం తింటాడు, కక్కిల గుడు కాదు. పొరపాటైపోయింది నాయన, ఇదిగో తీసుకో. అట్టరాదారికి ఏంటి చూస్తున్నావు? మంచిదా కోయంబత్తూరా అని చెప్పినా కదా, తొక్కేది చక్రం, బుద్ధి వక్రం. మనసు మంచిదే కానీ గుణమే జరాజక్. మహాప్రభు, బుద్ధి పొరపాటైపోయింది, ఇక తిట్టకు. జాతకం చెప్పు, నా ముఖం ఎలా ఉంది? ముఖానికేం చక్కగా ఉంది, తుమ్మ చెట్ల మధ్య సందమామల్లే. సరే చెప్తుండా ఈను, కొండదేవర తల్లి సత్యమైన వాక్కు వెలకాలి. పెట్టనబొట్టు పెట్టంటే కన్య, కానీ ఆ పెట్టకు కుడితోడ మీద కుంకుడిగిందంత పుట్టుమచ్చ ఉండాలి. దొరికిందో నీ చక్రం తిరిగిందే ఇక నువ్వు. కానీ ఈ ఊళ్ళో ఏ పిల్లకుందని వెతకను? ఒడుపుని ఏ చెప్తా ఇనుకో, ఆడోళ్ళలో నాలుగు జాతులు ఉన్నాయి, పద్మిని, హస్తిని, చిత్తిని, శంఖిని. అందులో పద్మిని జాతి పెట్టనబొట్టు, దాని చూపు తీరే ఏరుంటుంది. పెద్ద పెద్ద కళ్ళుంటాయి, చక్కటి పళ్ళుంటాయి, ఒళ్ళు తెల్లగుంటుంది, మనసు జిల్లుగుంటుంది. దొరికిందో నీ సుడి తిరిగిందే, నువ్వు భూమి మీద ఉండవు, విమానంలో పోతావు. నువ్వు పట్టిందల్లా బంగారం అవుద్ది, ముట్టిందల్లా ముత్యం అవుద్ది, కానీ పుట్టు మచ్చ మచ్చ ఉండాలి, లేదా మసైపోతావు. మరి చిక్కిందో నువ్వు లచ్చాధికారివే, మహారాజు యోగం ఉన్నది నీకు. ఈ రోజు నుంచి మన జాతక చక్రం మిషన్ చక్రంలాగా గిర్రం తిరిగిపోతుందిరా. ముందర నా కళ్ళు తిరుగుతున్నాయి, విషయం చెప్పుకురు. చెబుతానరా, పుట్టుమచ్చ పుట్టుమచ్చ, రంభాస్తంభాలు. ఓరి నాయనో, ఈ రోజు నుంచి నేను మహారాజు, నువ్వు మహామంత్రి, మన బట్ల సత్తిగాడి సేనాధిపతి. నిజమా? అయితే సేనాపతి బట్టలు అమ్ముకోవచ్చా? అర్ధరాజ్యం ఇచ్చినా అడుక్కు తినే చెప్ప కడుక్కుని దాచుకున్నా అంట నీలాంటాడే. ముందర విషయం ఏంటి చెప్పుకురు. చెబుతానరా, పుట్టుమచ్చ కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన జాతకమే మారిపోతుందట్రా. వెంకటరత్న సంగతి మర్చిపోయావు గురు. ఈ జట్కా సీనుగాడు తీసుకొచ్చిన సాక్ష్యాల దృష్ట్యా ఆ పిల్ల మీద చేయేసావని మరి ఇప్పుడు తేలింది, ఒప్పుకుంటావా? బాబాబు, అమ్మో, ఆడపిల్ల గాలి సోకితేనే ఊపిరి తీసేస్తాడే, అలాంటిది పుట్టుమచ్చ కోసం ఆడపిల్లలు వెతికితే బతకనిస్తాడా? అవును. నోరు మొయ్యరా, ఇదిగో సుందరం, వెంకటరత్నం జైలు నుంచి రావడానికి ఇంకా 2 నెలలు టైం ఉంది. ఈ లోపల మచ్చలు పిల్లని ఎదికి పెళ్లి చేసేసుకో. ఏడ్చో, ఆ వెంకటరత్నం గారు జైల్లో ఉంటేనే వాడి శిష్యుడు సీనుగాడు పోలీస్ కుక్కలా ఈ ఊళ్ళో తిరుగుతూనే ఉంటాడు. ఆడి సంగతి నాకు వదిలేయి. ఆ సీనుగాడు నేను 2వ క్లాస్ 4 ఏళ్ళు కలిసి చదువుకున్నాం, ఆడు మనకు ఫ్రెండే కదా. అలాగా అయితే సరుతు, నువ్వు మన కాంట్రాక్ట్ ఒప్పుకోవాలి. ఒప్పుకోక సస్తామా? వసుదేవుడు అంతటోడే బట్టల సత్యంగాడు కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. అవును,
అయితే నేను గాడిదనా? చచ్చా, బట్టలు మోస్తున్నావు కనుక సరదాకలా అన్నాడు. సరదాకా? ఎవరికైనా సవటకి చెప్పరా? సర్లే, అవసరం నాది. ఒరే అబ్బాయి సుందరం, నేను జాకెట్ కొట్టేస్తాను, అది ఆ పిచ్చి సుందరికి. అదేనయ్యా, ఆ వెంకటరత్నం చెల్లెలు ఏనుగు పిచ్చి సుందరికి ఓ మాయించి జాకెట్ ఒకటి కుట్టామనుకో, అది తొడుక్కొని ఏనుగు పిల్లల ఊరంతా తిరిగేస్తుంది. దాంతో మనకు మాయించి అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది. అంటే ఇటు నా గుడ్డలకి అటు నీ కుట్టు పనికి మాయించి ప్రసారం వచ్చేసి ఊరు జనం అంతా వచ్చేసి మన మీద పడిపోతారు. అంటే అర్థమేటన్నమాట, దాని పిచ్చిని కూడా మనం వ్యాపారంలో ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. అర్థమైందా? అయితే ఇదిగో.